వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీటీసీ కిరణ్ కోర్ సర్పంచ్ మంజుల రమేష్లు తెలిపారు. జయదేవ్పూర్ మండలంలోని బీజీ వెంకటాపూర్లో ఎంపీటీసీ కిరణ్ కోర్ సహకారంతో బుధవారం శ్రీ ఆదిత్య హాస్పిటల్ దమ్మాయిగూడ ఈసీఐఎల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీఎస్సీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్లు హాజరై సర్పంచ్ మంజుల రమేష్, ఎంపీటీసీ కిరణ్ గౌడ్లతో కలిసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమున్న వారికి ఉచితంగా టాబ్లెట్స్, మందులు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య హాస్పిటల్ డైరెక్టర్లు డాక్టర్ శ్రీధర్, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ భాస్కర్, డాక్టర్ ప్రణిత, డాక్టర్ ఋషి, వైద్య సిబ్బంది, కొండపోచమ్మ డైరెక్టర్ నరేష్, టీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి పరమేశ్వర్, మాజీ సర్పంచ్ సత్యనారాయణ, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు బాబు, ఉప సర్పంచ్ శ్రీకాంత్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి ఆదిత్య హాస్పిటల్ నుంచి కొందరు డాక్టర్లు వచ్చి ఉచిత సేవను నిర్వహించడం జరిగింది. మా ఊరి ప్రజలు ఇక్కడ ఉన్నారు, అంత దూరం నుంచి ఇక్కడ వచ్చి మాకు ఉచిత సేవలు చేసినందుకు డాక్టర్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అమ్మాయి కూడా వారు పదగూడెం గ్రామానికి వచ్చి పేద ప్రజలకు సేవ చేయడం సంతోషకరం చేయడం చేయడం సంతోషకరమైన విషయము. ఇలాగనే జయదేవ్పూర్ మండలంలో కూడా అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు కృషి చేసి ఈ హెల్త్ క్యాంపు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. జనరల్ మెడిసిన్, దెన్ ఆప్థల్మాలజీ, పిల్లల డాక్టర్, గైనకాలజిస్ట్ 5 స్పెషాలిటీస్ ఉన్నాయి ఇక్కడ ప్రస్తుతానికి డాక్టర్స్ అందరము. మేము అంటే మీ గ్రామ ప్రజలందరూ కూడా, ప్లస్ ఈ మా దిగుల మండలిలో, జయదేవ్పూర్ మండలిలో ప్రజలందరూ కూడా మా సేవలు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఇక్కడ క్యాంప్ పెట్టడానికి ఉద్దేశం అంటే కిరణ్ గారు, శ్రీనివాస్ గారు, కిరణ్ గారు ఇద్దరు మెయిన్ ఇదండి మాకు ప్రోత్సాహం. లాస్ట్ టైం కూడా మనము ఇక్కడ జయదేవ్పూర్లో పెట్టినాం క్యాంపు, సో దానికి మంచి స్పందన వచ్చింది. సో సేమ్ అదే కూడా అదే స్పందన ఇక్కడ ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ.